చైనా సహా పలు ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో భారత్లోనూ ఆందోళన మొదలైంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రంగంలోకి దిగారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ రివ్యూ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రకటన చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న మాండవియ దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని అన్నారు. కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అన్నారు. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు పెంచాలని రాష్ట్రాలకు సూచించామని అన్నారు. కొత్త సంవత్సర వేడుకలు పండుగలను దృష్టిలో ఉంచుకుని అందరూ మాస్కులు ధరించడం సహా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ తీసుకుంటున్నామని అన్నారు. కరోనా నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.